మీ మనసుకి నా మనసుని కదిపేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పాస్టర్గా యథార్థంగా జరిగిందండి. ఒక పాస్టర్ గారు నిజమైన సేవకుడండి. ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదని ఏడవడు, బాధపడ్డు, ముఖం విచారంగా పెట్టుకోడు. ఏ స్థితిలో ఉన్న దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలంటాడు. అలాంటి గొప్ప సేవకుడు, ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేస్తూ సాటైన సహాయంగా తోటి భార్య ఉంది. ఆమె కూడా అర్థం చేసుకున్న భార్య ఏమో. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మగపిల్లలు. ఆ ఇద్దరు మగపిల్లలు స్కూల్లో జాయిన్ చేశాడు. ఉన్న దాంట్లోనే స్కూల్లో పిల్లల్ని చదివిస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఆ సేవకుడి గుండెల్లో ఉండేది ఏంటంటే వాళ్ళు కూడా గొప్పగా సేవ చేయాలి. వాళ్ళు చదివిస్తున్నప్పుడు స్కూల్కి పోయిన తర్వాత స్కూల్లో అందరూ ఒకలా ఉండరుగా. కొంచెం బాగున్న వాళ్ళు ఉంటారు, కొంచెం బాగాలేని వాళ్ళు ఉంటారు. అన్ని రకాల ప్రజలు ఉంటారు ఆ స్కూల్లో. ఆ పిల్లలు రోజు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు తోటి పిల్లలు అడిగేవారట. పిల్లలకి ఎందుకు చెప్పినా, పిల్లలకి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఒరే నీదేంట్రా టిఫిన్ అని అడిగేవారట. ఆడ అనేవాడట, నాది పూరీరా అని. నీదేంట్రా దోసరా, నీదేంట్రా ఇడ్లీరా, నీదేంట్రా బ్రెడ్రా జామ్రా అని చెప్పేవారట. ఈ ఇద్దరు పిల్లల్ని అడిగితే మీదేం టిఫిన్, మీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే, వాళ్ళ రోజు దాని పేరేటు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు రోజు పట్టుకెళ్ళేది ఏంటి చెప్పినా, సద్దన్నం. ఆ సేవకుడు నేర్చుకున్నది ఏంటి చెప్పినా, నాకున్న లేములో దేవుడిని ఇంకా ఇవ్వమని అడగను కానీ మూడు పూటలు కాదు రెండు పూటలకి మూడు పూటలకు సరిపోగా వండుకుంటానని. ఒక పూట సద్దనం తినేవారు, రెండు పూటల రైస్ తినేవారు. సాయంత్రం వండుతారు చూసారు నైట్ టైము, మనకు తెలుసు ఎందుకంటే మన అన్ని మధ్యతరగతి కుటుంబం. నైట్ టైం వండినప్పుడు ఆ నైట్ టైం వండిన రైస్కి గంజి వారుస్తారు చూసారా, ఆ గంజిలో కొంచెం రైస్ వేసి నానబెడతారు చూసారా. అది ఉదయానికి పిల్లలకి ఏం చేసేవాడంటే సద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా పెట్టేవారు. రోజు పిల్లలు అడిగారట డాడీ, వాళ్ళు రోజుకు ఒక గ్యారంటీ చెప్తున్నారు. ఒకడు పూరి అంటున్నాడు, దోశ అంటున్నాడు, ఇడ్లీ అంటున్నాడు, రకరకాలు చెప్తున్నారు. మేము ఏం అడిగినా మాకు రోజు ఇదే, మేము ఏం చెప్పాలి, ఇది ఉందని మా బాధ కాదు కానీ వాళ్ళకి ఏం చెప్పాలి, దీని పేరేటో మాకు తెలియట్లేదు అన్నారట. అప్పుడు వాళ్ళ డాడీ ఏమన్నా తెలుసా, మరి సద్దని తిన్నాను చెప్పండి రా, బాధేంటి సద్దని తిన్నాను చెప్పండి అంటే. అది కాదు డాడీ, సద్దనం అంటే ఏంటి అని అడుగుతారు వాళ్ళన్నీ. ఇంగ్లీష్ నేమ్స్ చెప్తున్నారంటే మీ ప్రాబ్లం అదేగా అన్నట్టు. అవును డాడీ, అయితే మీరు ఏం చెప్తారంటే కోల్డ్ రైస్ తిన్నామని చెప్పండి అన్నట్టు. ఏంటది కోల్డ్ రైస్? కోల్డ్ అంటే చల్లట అన్నం, అదే దాని పేరు సద్దన్నం. వాళ్ళు వెళ్ళి స్టైల్గా చెప్పారట, ఈరోజు మీ టిఫిన్ ఏంటంటే పిల్లల స్టైల్గా ఈరోజు మాది కోల్డ్ రైస్ అన్నారట. ఇదేం రైస్, ఇదేం రైస్, ఫ్రైడ్ రైస్ తెలుసు మాకు, డ్రై రైస్ తెలుసు మాకు, బిర్యానీ రైస్ తెలుసు, కోల్డ్ రైస్ ఏంటి, ఏంటో మీకు తెలియలా, టేస్ట్ చేయండి అన్నారట పిల్లలిద్దరు. బాగా తిన్నారు, చల్లగా చక్కగా కూల్గా ఉంది అన్ని తిని. వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత తోటి పిల్లలు నచ్చేసినాయి అంట వాళ్ళకి, అరే ఎంత కూల్ కూల్గా భలే ఉందరు ఇది, మా మమ్మీ ఇప్పుడు మాకు పెట్టలేదు, ఈరోజు ఇంటికి వెళ్ళి మా మమ్మీని కోల్డ్ రైస్ అడుగుతాం అన్నారట. పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీని అడుగుతున్నారు, మమ్మీ మమ్మీ రేపు మాకు దోశ వద్దు, ఇడ్లీ వద్దు, ఏం వద్దు, మాకు కోల్డ్ రైస్ కావాలన్నారట. ఇలా మమ్మీకి అర్థం అవ్వట్లేదు, కోల్డ్ రైసా, అదేం రైస్ రా అని అడిగిందట. ఏమో మమ్మీ మా స్కూల్లో ఒక అబ్బాయి తీసుకొస్తా, ఇద్దరు అబ్బాయిలు తీసుకొస్తున్నారు, కోల్డ్ రైస్ మాకు కావాలి. కోల్డ్ రైస్ ఏంట్రా అని అడుగుతుంది. ఒరే ఫ్రైడ్ రైస్ తెలుసు మాకు, డ్రై రైస్ తెలుసు, బిర్యానీ రైస్ తెలుసు, ఇవన్నీ తెలుసు, బాస్మతి రైస్ కూడా తెలుసు, ఈ కోల్డ్ రైస్ ఏంట్రా అని అడిగితే రోజు అదే గొడవ. ఆ పిల్లలిద్దరినే ఎవర్రా మీకు చెప్తున్నదంటే ఆ పిల్లలిద్దరిని జీవించడానికి పిల్లలు తీసుకొచ్చి, ఒరే నాయన మీరు ఏదో రైస్ తెస్తున్నారంటే ఏంట్రా అదని అడిగారట. ఆవిడ వాళ్ళిద్దరు సీరియస్గా ఇలా జేబులో చేయట్టుకుని, అది మా డాడీకి మాత్రమే తెలుసు అన్నారట. ఆ డాడీ ఎవరు, పాస్టర్ గారు. బాబు ఏంటి కోల్డ్ రైస్ అంటున్నారు, ఏంటి ఇది, ఏమి అర్థం అవ్వట్లేదంటే, వాళ్ళకు బాగా వినండి, ఇంటికి వచ్చిన డాడీ మా ఫ్రెండ్స్ అందరికీ కోల్డ్ రైస్ బాగా నచ్చింది. అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసి వాళ్ళు నేర్చుకున్నది ఏడు చెప్పినా, వాళ్ళ పిల్లలు కూడా సద్దానంద తినడం నేర్చుకున్నారు. ఇందులో మీకు అర్థం కావాల్సిన పాయింట్, గుండెల్ని పిండేసే మాట ఏంటో చెప్పినా, లేమిలో ఉండి పిల్లలు వచ్చి ప్రశ్న అడిగినప్పుడు ఏం చేస్తామరా, దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడని ఏడుపు మొహం పెట్టి వాళ్ళ పిల్లలు చెప్పలేదు. ఉన్న దానిలో నవ్వుకుంటూ స్టైల్గా చెప్పిన మాట ఏంటి చెప్పినా, సద్దన్నం కోల్డ్ డ్రెస్ తింటున్నామని నవ్వుతూ చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది సిగ్గుపడకండి.
మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏం తింటున్నా, ఎక్కడున్నా, ఏం బాధపడకుండా దైవజన్ నేర్చుకున్నది ఒకే ఒక్కటే, నవ్వుతో పిల్లలతో తింటున్న దానిలో ఆనందం వెతుక్కున్నాడే తప్ప నాన్న పిల్లలను చూసి మన బతుకు ఇలా ఉంది ఏం చేస్తాం దేవుడు ఇలా చేశాడని అనలేదు. ఏ స్థితిలో ఉన్నా దైవజనుడు నేర్చుకున్నట్టు మనం కూడా నేర్చుకుందాం. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ప్రభువునందు మనం ఉండి నేర్చుకుందాం. చూడండి ఆ మాట మరలా చదువుదాం, 12వ వచనంలో దేన స్థితిలో వండ ఎరుగుదును, సంపన్న స్థితిలో వండ ఎరుగుదును, ప్రతి విషయములో అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చెప్పనా, నాకు ఒక సీక్రెట్ తెలిసిపోయింది అన్నట్టు. సీక్రెట్ అన్నట్టు. సీక్రెట్ అంటే ఏంటండి, ఎక్కడైనా ఒకేలా ఉండడం ఒక రహస్యం నేను నేర్చుకున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి, వాళ్ళు దారిద్ర రేఖ దిగును బతుకుని కుటుంబంలో పుట్టాడు ఆయన. ఎప్పుడు నాకు అది లేదు, ఇది లేదు, అది లేదని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లగ్జరీ మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ రంపపు పొట్టి మధ్య, ఆ కష్టాల మధ్య, ఉన్న ఒక్కగానొక్క గది మధ్య, కన్నీళ్ళ మధ్య ఉన్న దానిలో తృప్తిగా బతికేశాడే తప్ప ఏమీ 33 సంవత్సరాలు నాకు ఇది లేదని అడగలేదు.